అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు ఎడారిలో సెలయేర్లు అనే పుస్తకం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాము. ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనము. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దీనికి వివరణ, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అయితే దేవుడు అనుకున్న సమయం వచ్చేదాకా మనం వేచి ఉండడానికి సిద్ధపడాలి. దేవుడికి కొన్ని నిర్ణీతమైన సమయాలున్నాయి. ఎప్పుడు అనేది మనకి తెలియని మర్మం. మనకవి తెలియవు గాని ఆ సమయాల కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది. అబ్రహాము హారానులో కాపురం ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మరో 30 ఏళ్ళకి నీకు కొడుకు పుడతాడు అని చెప్పినట్టయితే అబ్రహాము అంతకాలం కనిపెట్టాలి కాబోలు అనుకొని నిరుత్సాహపడేవాడే. కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రహాముకి లేకుండా చేసి ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంకా కేవలం నెలల గడువు ఉందనగా అబ్రహాముతో చెప్పాడు, ఈ కాలమున నిర్ణయ కాలమందు శారాకు కుమారుడు కలుగును. నిర్ణయ కాలం ఎట్టకేలకు రానే వచ్చింది. ఆ ఇంట్లో పసివాడు నవ్వులు కేరింతలు వింటూ ఆ ముసలి దంపతులు గతకాలమంతా తాము పడిన తమ మనస్తాపాన్ని మర్చిపోయారు. కళ్ళు కాయలు కాసేలా కనిపెట్టే క్రైస్తవుడా, నిరుత్సాహపడకు. నువ్వు ఎవరి కోసమైతే కనిపెడుతున్నావో ఆయన నిరాశపరిచేవాడు కాడు. తాను నియమించిన సమయానికి 5 నిమిషాలు కూడా ఆలస్యం చేయడు. శీఘ్రంగానే నీ విచారం ఉత్సాహంగా మారుతుంది. దేవుడు నిన్ను ఆనందంలో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనకరమైన స్థితి అది. సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్లే ఆ సమయం వచ్చేసరికి విచారం ఏడుపు దూరంగా పారిపోతాయి. మనం ప్రయాణికులమే. ప్రయాణపు చిత్రపటాలను దిక్సూచిని కెలకడం మనకి తగదు. సర్వం తెలిసిన మన పైలట్ ఆ వ్యవహారమంతా చూసుకుంటాడు. కొన్ని పనులు ఒక్కరోజులో అయిపోవు. సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో సాక్షాత్కరించే వింత రంగులు ఒక్క క్షణంలో తయారయ్యేవి కావు. ఓ శుభదినాన బండరాళ్ళు చదునవుతాయి. ఏ రోజది ఎవరికి తెలుసు? నెర్రలు విచ్చిన నేల నీరు తాగుతుంది నిండుగా. అడ్డుగడియలు విరుగుతాయి, తలుపులు తెరుచుకుంటాయి, కఠినమైన చోట్లు సాఫీ అవుతాయి, వంకరదారులు తినగా అవుతాయి. ఓపిగా కనిపెట్టే హృదయం ఉన్నవాడికి జరుగుతాయి ఇవన్నీ. దేవుడు నిర్ణయించిన గడియల్లో అది రేపో మాపో ఎవరికి తెలుసు? తెలిసిందల్లా తప్పగా జరుగుతాయని. అందరికీ ప్రైజ్ ద లార్డ్.